హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రెండు కాదు, ఇప్పటి వరకు జరిపిన పెళ్లిళ్ళు ఎన్నో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. తెలంగాణ రాష్ట్రంలో 10,30,000 పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ళు జరిపించాము. ఇప్పటికి 10,30,000 పెళ్లిళ్ళు, 9,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఖర్చు పెట్టడం జరిగింది. 9,000 కోట్లు చిన్న మాటనా? ఇంతకుముందు మొదట్లో కొత్తగా స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు ఎస్సీలతో స్టార్ట్ చేసినాం, 50,000 ఇచ్చినాం. కొద్దిగా అయినాక 75,000 చేసినాం. కొద్దిగా చేయి తిరిగినాక ఎస్సీలు బీసీలు ఓసీలు ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేపట్టినాం. ఇవాళ మా అక్క చెల్లెలు గమనించి ఉంటారు, ఎందుకంటే ఓ సామెత ఉండేది, పిల్ల పెరుగుతున్నా కొద్దీ తల్లి అట చాలా జాగ్రత్త పడుతుంటుందట, పెళ్లి బాధ తల్లికే ఎక్కువ తెలుస్తుందంటారు. అందుకే ముఖ్యమంత్రి గారు కూడా బాగా ఆలోచించింది. మొదట్లో అమ్మాయి పేరు మీద చెక్ ఇచ్చేవాళ్ళం, ఆ చెక్ కాస్త పెళ్లి అయినాక అత్తగారింటికి పోయినాక వచ్చేది. అత్తగారింటికి పోయినాక చెక్ వస్తే అల్లుడేమో మోటార్ సైకిల్ కొంటా చెక్కుదే అంటున్నాడు. కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఏం చేస్తుంది, అల్లుని చేతిలో పడుతున్నాయి. లేకపోతే ఒక ఈ అక్క లెక్క హుషారున్న అత్తున్నది అనుకో, దావత్కు ఖర్చైన కోడలా చెక్కు సంతకం పెట్టంటే అత్త చేతిలో పడుతున్నాయి. దీన్ని గమనించి ప్రభుత్వం ఏం చేసిందంటే, ఆ పిల్ల పెళ్లి బరువు తల్లికి తెలుసు కనుక ఆ 116,000 రూపాయల చెక్కు అమ్మాయి తల్లి పేరు మీద ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. మా మొగోళ్ళు కూడా కొడుతున్నారు, మీకు కూడా ఇవ్వకమన్నాడు కేసీఆర్. తొగోంట ఖర్చులు ఉంటాయి కదా, వీళ్ళకు తల్లికి ఇస్తే బరాబర్ 116,000 ఉంటాయి. సో అట్లా ఆ అమ్మాయి పేరు మీద చెక్ ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. ఇది మీకు తెలివంది కాదు. అదేవిధంగా ఆడపిల్ల తొలిసూరు కాన్పు కూడా మననే చేయమంటారు, అవునా? ఏమంటారు, తల్లిగారే చేయాలనా? ఈ పెళ్లి ఖర్చులు తీర్తాయో తీరయో మళ్ళా మొదటి కాన్పు వస్తుంది మనకు. అయ్యా అది కూడా మళ్ళా నిర్ణయాలు ఎట్లున్నది, ఏ నా బిడ్డ నా కోడల్ని ప్రైవేట్ దవాఖానలో చేర్పియాలంటారు, గవర్నమెంట్ చేస్తే నామోషన్ అంటారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఆ బరువు కూడా మీ మీద పడొద్దని కేసీఆర్ కిట్ అనే కార్యక్రమం తెచ్చాం. ఇవాళ ప్రతి గర్భిణీ స్త్రీకి 4 యాంటీనేటల్ చెకప్ చేయించి, మొదటి చెకప్లో 3,000 ఇస్తాం, రెండవ చెకప్లో మూడో చెకప్లో డబ్బులు ఇస్తాం, నాలుగో చెకప్లో డబ్బులు ఇస్తాం. బిడ్డను ఫోన్ చేయగానే 108 అంబులెన్స్లో ఆటో కిరాయి లేకుండా దవాఖాన తీసుకుపోతున్నాం, కాన్పు చేపిస్తున్నాం, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, ఆటో కిరాయి లేకుండా అమ్మఒడి వాహనంలో తల్లి పిల్లను తెచ్చి ఇంటి దగ్గర దించే కార్యక్రమం చేపట్టినాం. ఇది ఎక్కడన్నా ఉన్నదా? ఇంతకుముందు ప్రైవేట్లకు పోతే కాంగ్రెస్ గవర్నమెంట్లో 30,000 రూపాయలు ఖర్చు అయ్యేది. జరాగు బిడ్డ, వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు, జరాగు ఆగాగు. గతంలో మనం ప్రైవేట్ల పోయి ఆపరేషన్ చేయించుకుంటే కాన్పుకు పోతే ఏమందరు డాక్టర్లు, ఏ కాలు మీదికైనాయి, తలకాయ కిందికైంది, తలకాయ మీదికైంది, కాళ్ళు కిందికైనాయి, జల్ది ఆపరేషన్ చేయకపోతే పిల్లనో తల్లో తల్లో పిల్లనో అంటారు, మనకేం తెలియదా? మంచిది బిడ్డ అంటే ఆయన ఆపరేషన్ చేసుడు, 40,000 అడుగుడు, అవునా కాదా? అటు తల్లి ఆరోగ్యం దెబ్బతిన్నది, ఇటు పుట్టిన పిల్లల ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. అందుకే ఇవాళ ప్రభుత్వ దవాఖానాలను మెరుగుపరిచి దాదాపు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంసీహెచ్ ఆసుపత్రులు కట్టి ఆడపిల్ల పుట్టే 13,000, మగపిల్లవాడు పుట్టే 12,000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లి కన్నం పెట్టి బిడ్డ కన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా ఇంటి కార్డు దించుతున్నాం. దీన్ని మీరు వాడుకోవాలి. ఇలా కేసీఆర్ కిట్ కూడా ఎంతమందికి అయిందో తెలుసా? పెళ్లిళ్ళు 10,30,000 అయినాయి, కాన్పులు కూడా 10,00,000 అయినాయి. అంటే ఇద్దరు పిల్లలకు ఇస్తామనుకోండి, దాదాపు కేసీఆర్ కిట్ ఇప్పటి వరకు 10,00,000.